ఎస్టీలంతా కూడా ఇంద్రాపర్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు. వారు అసెంబ్లీ వైపు రావడానికి సిద్ధమంటూ వారంతా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ భారీగా వేల సంఖ్యలో ఇంద్రాపార్కు చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అసెంబ్లీ పరిసర ప్రాంగణాలన్నీ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసు వలయంగా మారిపోయాయి. అక్కడ ఎవరిని కూడా ఆ చుట్టుపక్కల రానియకుండా పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రగతి భవన్ నుంచి అసెంబ్లీ వరకు దాదాపు ఉన్నటువంటి షాపులను పోలీసులు అదుపులో ఉంచుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. షాపులు మూసివేయాల్సిందిగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అసెంబ్లీ ముందు మా ప్రతినిధి రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీ ముందు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది పూర్తి స్థాయిలో అప్డేట్స్ అందించడానికి? రమేష్, అసెంబ్లీ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది సిబ్బంది ఉన్నారు? అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? రెండో రోజు అసెంబ్లీ సందర్భంగా అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని ఇటు ఉపాధ్యాయులతో పాటు విఆర్ఏలు మరియు మత్స్యకారుల సమస్యల మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకుంది. దాదాపు ఇందిరా పార్కు నుంచి బయలుదేరినటువంటి విఆర్ఏలను ముందుగానే విఆర్ఓలను లాఠీ ఛార్జ్ చేసి కూడా చేరగొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర విఆర్ఓల మీద కూడా లాఠీ ఛార్జ్ అయితే చేయడం జరిగింది. మరోవైపు 400 మంది వరకు కూడా ఉపాధ్యాయులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కూడి అందరూ కలిసి అక్కడి నుంచి కూడా ర్యాలీగా అసెంబ్లీకి రావాలని ముందుగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు అరెస్టుల కోసం భారీగా మోహరించినటువంటి పోలీసులు వారిని కూడా అదుపులోకి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కూడా పోలీసు దిగ్బంధనంలో ఉంది. మరోవైపు అసెంబ్లీ చుట్టుపక్కల దాదాపు 3 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం పోలీసు భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సివిల్ పోలీసులతో పాటు ఐబీ ఎస్బీ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అదుపు పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునేందుకు కూడా ఉన్నారు. దీంతోపాటు రోప్ పార్టీలను కూడా ఏర్పాటు చేసి ఎవరైతే అసెంబ్లీ ముట్టడికి వస్తున్న వారిని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 1000 సంఖ్యలో పోలీసులు అయితే ఇక్కడ ఉన్నారు. మరోవైపు కొంతమంది ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వెహికల్స్ ద్వారా కూడా అసెంబ్లీ ముట్టడి కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు విఆర్ఓలు, మరోవైపు టీచర్లు, మరోవైపు మత్స్యకారుల సమస్యల మీద, ఈ రకరకాల సమస్యల మీద అసెంబ్లీ ముట్టడి కోసం అయితే వస్తున్నారు. నిన్న కూడా టీచర్లు 1000 సంఖ్యలో అసెంబ్లీ ఉదయకు చేరుకోవడం జరిగింది. ఈరోజు కూడా అదేవిధంగా 310 జీవో 317 రద్దు చేయాలని చెప్పి స్పౌస్ బదిలీలను చేపట్టాలని, పారదర్శకంగా విద్యా వ్యవస్థలో బదిలీలు చేపట్టాలని, దీంతోపాటు అనేకమైనటువంటి విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని టీచర్లు అయితే ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతిరోజు నిన్న ఈరోజు కూడా అసెంబ్లీ అనేది నడుస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు 1000 సంఖ్యలో ఇక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరుగా అసెంబ్లీ వద్దకు చేరుకుంటున్న ఉపాధ్యాయులను మరియు విఆర్ఓలను కూడా అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు వెహికల్స్ పెట్టుకొని పోలీసు వెహికల్లో పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నారు. దీంతోపాటు గుంపుగా ఏదైతే గ్రూప్గా ఉన్నటువంటి పోలీసులు భారీ స్థాయిలో మోహరించినటువంటి పోలీసుల నేపథ్యంలో పోలీసు ఇటు టీచర్లు కానీ విఆర్ఓలు కానీ గుంపుగా ఇక్కడికి చేరుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కొక్కరుగా నడుచుకుంటూ వచ్చి తమ సమస్యను నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే అసెంబ్లీ వద్ద ఉంది. దీంతో ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి ఉపాధ్యాయులను కానీ విఆర్ఓలను కానీ ఇతర నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెంటనే పోలీసు వెహికల్స్లో పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గన్ పార్క్ వద్ద కూడా పూర్తి స్థాయిలో పోలీసు దిగ్బంధనంలో ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ అసెంబ్లీకి కానీ అసెంబ్లీలో కానీ ఉంటున్నాయి అనేది కూడా ఇటు ఉపాధ్యాయులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విఆర్ఓలు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, అకాల మరణాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తమ సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని, ఏదైనా ప్రకటన చేస్తారేమో అని కూడా ముఖ్యమంత్రి ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఉపాధ్యాయులకు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. అనేక సార్లు ఇంద్రాపార్కు వద్ద కానీ మరో చోట కానీ జిల్లాలో కూడా తమ అనేక నేతలు చెప్పిన ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాని నేపథ్యంలో అసెంబ్లీ వెంటగా తమకేమైనా న్యాయం జరుగుతుందేమని కూడా వాళ్ళంతా ఆశిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఉపాధ్యాయులు తమకు సంబంధించిన సమస్య ఏదైనా అసెంబ్లీలో చర్చవస్తుందేమో, లేదా ముఖ్యమంత్రి తమకు సంబంధించినటువంటి తమ సమస్యల మీద ప్రకటన చేయాల్సిన అవసరం అయితే ఉందని కూడా వారంతా చెప్తున్నారు. మరోవైపు తెలంగాణ వచ్చిన 8 ఏళ్ల తర్వాత కూడా ఇంత నిర్బంధ వ్యవస్థ ఎందుకు కొనసాగుతుందనేది కూడా వారందరికీ చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు విఆర్ఓలో మీద కూడా లాఠీ ఛార్జ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ముఖ్యమంత్రి
స్వయం గా చెప్పారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇటు విద్య ఉద్యోగాలకు సంబంధించి కానీ మరే రకమైనటువంటి నిర్బంధాలు కానీ స్వేచ్ఛాయుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకుందామని కూడా చెప్తాం. 8 ఏళ్ల తర్వాత కూడా లాఠీ చార్జ్లు ఇంకా పోలీసు దిగ్బంధనాల మధ్య అసెంబ్లీ నిర్వహించుకోవడం చాలా బాధాకరం అని కూడా ఇటు ఉపాధ్యాయులు ఇటు ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మాది.